అలా కదమ్మా, ఇప్పుడు మీ దగ్గర బ్లడ్ అరేంజ్ చేసుకోవాలి, దీంట్లో బ్లడ్ తక్కువ ఉందని మీకు అనుకుంటే మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ అయినా చేయాలి, లేకపోతే బ్లడ్ అయినా ప్రొవైడ్ చేసుకోవాలి. జాలీ ఉండాలి కదా. మరి ఉన్నప్పుడు ఎందుకు రావట్లా? ఏడు రోజుల నుంచి సెలవు గుడ్డి దాటే చేస్తాను మాకు నేను కాదు అడిగి వచ్చింది. ఏడు రోజుల నుంచి సెలవు నేను ఏమంటున్నానంటే అమ్మా, ఇప్పుడు మీకు బ్లడ్ తక్కువ ఉంది అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే డ్యూటీ డాక్టర్ బయటికి రిఫర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ శ్మశానం అవుతుంది కాబట్టి. బ్లడ్ అరేంజ్ చేసుకోమని కూడా ఏమి చెప్పలేదు. మేము బ్లడ్ డొనేషన్ చేస్తామమ్మ. ఆ బ్లడ్ డొనేషన్ టోకెన్స్ మా దగ్గర ఉంటాయి, లీడర్స్ దగ్గర ఉంటాయి, తీసుకుంటే అయిపోతుంది. మీరు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మీకు కాదని, కానీ ఏడు రోజుల నుంచి ఒక డాక్టర్ రాకుండా ఏం చేస్తాను నాకు? ఇప్పుడు కన్నుకి ఏదైనా అయింది అనుకో ఆప్టమాలజిస్ట్ వస్తాడు, కానీ డ్యూటీ డాక్టర్ వచ్చాడు అనుకో జనరల్ ఫిజిషియన్. అయినా నేను అడుగుతున్న క్వశ్చన్, డ్యూటీ డాక్టర్ జనరల్ ఫిజిషియన్? ఆయన కాల్ ఏంటమ్మ జనరల్ ఫిజిషియన్? ఇప్పుడు డ్యూటీ డాక్టర్ వచ్చిన ఆయన జనరల్ ఫిజిషియన్? ఆయన ఏడు రోజుల నుంచి బ్లడ్ తక్కువ ఉంది మీరు పెంచడం చెప్తున్నారా? నువ్వు చెప్పి ఏం జరిగింది చెప్పు. బ్లడ్ కానీ ఏమి ఏమి చెప్పలేదన్నా. డిశ్చార్జ్ గురించి నేను మాట్లాడానన్నా, మాట్లాడితే వైజాగ్ అయితే రాసి ఇచ్చేస్తామని చెప్పేసి సెషన్ చెప్తున్నారన్నా. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లిపోతాం. ఏం చేస్తారమ్మా ఏడు రోజుల నుంచి మళ్ళీ పెట్టు. మాట చెప్తాను నేను, ఇప్పుడు ఈ వయసుకి ఆ బోన్ గ్రోత్ ఉండదు, అటాచ్ అవ్వదు, ఇప్పుడు కాలంతా పోతుంది, లైఫ్ ఉన్న లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకో, ఏం చేస్తారు? ఎవరు తప్పిదారు? పట్టించుకోపోతే వెళ్ళిపోదాం అనుకుంటే డిశ్చార్జ్ రాసిమన్నారు బాబు, రాసిమంటే ఇప్పుడు వైజాగ్ రిఫర్ అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో అంటే లైట్ లేకుండా బెడ్ కన్నా జనరేటర్ లేదు, డీజిల్ పక్క ఇట్లు పనిచేయ హాస్పిటల్ ఇది ఉంది, ఇట్లే తినిపోదు ఇక్కడ రావచ్చు. నొప్పి వస్తుందా బాగా? ఆయన పేషెంట్ తాలూకోలే కాదండి. ఆర్థోపెడి లేనప్పుడు లేదని చెప్పాలి కదా, తీసుకెళ్ళిపోమని అదే చెప్తున్నాను నేను. వైద్యం చేస్తున్నారా? డాక్టర్ గారు రాలేదు, టాబ్లెట్స్ ఉన్నాయి కరెంట్ పోతే తీసుకోవాలి. ఎన్డీటీవీలో వచ్చింది, నేషనల్ మీడియాలోకి ఎక్కింది, ఎప్పుడు లేదు. అభివృద్ధి గురించి అని చెప్తారు ఇక్కడ.
నేషనల్ మీడియాలో సుధాకర్ గురించి దుబాయ్ మీడియాలో వచ్చి హాస్పిటల్ పరిస్థితి ఏమవుతుందని ఆనందాలను తప్పించుకోవట్లేదు. నేను ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం విజిట్ అబౌట్ ఎందుకంటే ఇంత దారుణం మీరు ఇంకేం టాపిక్స్ ఆటోమేటిక్ ఒకరు ఇయర్ ఒకటి చెందిన ఆటోమేటిక్ డాక్టర్ ఆ మేడం దగ్గరికి వెళ్తే బైక్ చేయించుకోండి టెస్ట్ హార్ట్కి సంబంధించి బైక్ టెస్ట్ చేయించుకోండి ఆయన ఓకే అంటేనే సర్జరీ అవుతుంది లేకపోతే సర్జరీ అవ్వదు. మట్టి డాక్టర్ గారు కూడా ఓకే చేస్తేనే అప్పుడు ఆపరేషన్ అవుతుంది లేకపోతే అవ్వదు అని ఆ మేడం కింద చెప్పారు. అమ్మ మేము వెళ్ళిపోతాము బయటికి డిశ్చార్జ్ చేసేయండి అంటే వచ్చే ఒక్కసారి కూడా నీ దగ్గర ఆర్థోపెడిక్ రాలేదన్నా. ఒక్కసారి డాక్టర్ వస్తున్నాడు ఇలా మా చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే